హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లోని ఆర్టికల్ను మనం గమనించినట్లయితే ముఖ్యంగా జాతీయ బ్యాంకులో 1417 పీఓలు, ఇంతకుముందు రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ 1100 పోస్టులు పడేవి, ఇప్పుడు నాన్ రిజిస్టర్ కింద 300 ఫిల్ అయినట్టుగా ఇక్కడ ఇస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభం అంటే 26 ఆఖరిగా అవుతుంది. ఇప్పుడు కూడా మనము అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి 3, 10, 11 వరకు ఉంటుంది. పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్బీఐలో నోటిఫికేషన్, ఈ ఎస్బీఐలో కూడా రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ ఈ యొక్క నోటిఫికేషన్ వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎట్లా ప్రిపేర్ అవ్వాలో ఇక్కడ మనకు ఇచ్చారు ఫ్రెండ్స్. అదేవిధంగా వచ్చే నెలలో ఎంసెట్ నేడు సెట్స్ తేదీలు ఖరారు చేయనున్నటువంటి ఉన్నత విద్యా మండలి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు కసరత్తు ఈ నెలాఖరు నుంచి ఒక్కో సెట్ ప్రారంభం. అంటే ఈ నెలాఖరులో అయినా సరే, నెక్స్ట్ మంత్ అయినా సరే ఈ యొక్క ఎంసెట్ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా బీసీ గురుకులలో దరఖాస్తు గడువు పెంపుగా ఇచ్చేశారు. మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బీసీ గురుకుల జూనియర్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ యొక్క దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ మనము పంచాయతీ కార్యదర్శుల గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పంచాయతీ కార్యదర్శులకు ఇంకా అడిషనల్గా ఒక ఉపాధి భారం పడింది ఫ్రెండ్స్. అదేంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ బాధ్యతలను కూడా ఇక్కడ పంచాయతీ సెక్రటరీ వాళ్ళకే అప్పగించడం జరిగింది ఫ్రెండ్స్. 15 శిక్షణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశం. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల ఉద్యోగాలను సర్కారు రంగం సిద్ధం చేస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా హరితహారంలో కాకుండా ఇంకా వేరే బాధ్యతలను కూడా అప్పగించాలనేసి రీసెంట్గా జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అది పంచాయతీ సెక్రటరీ వాళ్ళకి అప్పగించింది ఫ్రెండ్స్. అయితే జాబ్ కార్డు దరఖాస్తు స్వీకరించాలి, వాటిని పరిశీలించి కొత్త కార్డులను జారీ చేయాలన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. తర్వాత మేట్ల ద్వారా పని డిమాండ్ దరఖాస్తు తీసుకొని రసీదులు ఇవ్వాలి, వాటిని అప్లోడ్ చేసి మండలంలోని కంప్యూటర్ కేంద్రంలోని టీఏ ద్వారా వర్కర్ అలౌట్ చేయించాలనేసి ఇక్కడ మనకు ప్రధానంగా ఈ యొక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఈ యొక్క పని భారం అనేసి పెట్టారు ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్స్లో నర్సింగ్ పోస్టులు ఫ్రెండ్స్, మొత్తం 3803 పోస్టులు కానీ నోటిఫికేషన్ వెళ్ళి ఫ్రెండ్స్. అయితే దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటో మొత్తము వెబ్సైట్లో చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నాబార్డులో ఉద్యోగాలు ఫ్రెండ్స్, నాబార్డులో మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి. పోస్టులు ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ. అర్హత వచ్చేసి ఎంపిక వెబ్సైట్లో చూడవచ్చు ఫ్రెండ్స్ ఆన్లైన్లో. మొత్తము చివరి తేదీ వచ్చేసి 20 వరకు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇండియన్ ఆర్మీలో 40 పోస్టులు పడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇండియన్ ఆర్మీలో దీనికి మొత్తం 40 పోస్టులు గాను దీని యొక్క చివరి తేదీ 26 ఫ్రెండ్స్. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ అండ్ ఎస్ఏఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. వయసు మాత్రము 2021 జనవరి 1 నాటికి 20 నుంచి 27 మధ్య ఉండాలనేసి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ బిఎల్సిఎల్లో 10 జూనియర్ ఆఫీసర్లు పడ్డాయి ఫ్రెండ్స్. దీన్ని కూడా చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సీ నుంచి ఒక 121 పోస్టుల దాకా ఒక భారీ నోటిఫికేషన్ అయితే ప్రకటన చేసింది. దీని యొక్క ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి ఫ్రెండ్స్. పోస్టులు ఖాళీలు మెడికల్ రీసెర్చ్ ఆఫీసర్ 36, అసిస్టెంట్ ఇంజనీరింగ్ అయితే 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే 60, సీనియర్ సైంటిస్ట్ ఆఫీసర్ అయితే 21 ఫ్రెండ్స్. అర్హత మాత్రం డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్ లాంటి కోర్సులు చేసి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా చివరి తేదీ వచ్చేసి 2020 ఆగస్టు 13. సో ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.